ఈ సినిమా నా కెరియర్లో హార్డెస్ట్ సినిమా, అంటే ఫిజికలీ ట్రాన్స్ఫామ్ అవ్వడం అయినా పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్ దట్ ఐవ్ డన్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. సైకలాజికలీ కోవిడ్ వల్ల వచ్చిన గ్యాప్స్ వల్ల, తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న మెంటల్ డిసిప్లిన్ స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఇస్, అంటే నేను ఈ సినిమాలో హ్యూమన్లీ విజయ్ దేవరకొండలా ఒక మనిషిలా ఎంత పుష్ చేయొచ్చో అంత పుష్ చేసిన. దీనికంటే నాలో లేదు, నాలో ఎంత ఉందో అంత ఇచ్చేసిన సినిమాకి. ఫస్ట్ కథిన్నప్పుడు 2 నెలల్లో చేయొచ్చు అనుకున్నా ట్రాన్స్ఫర్మేషన్, అంటే యూట్యూబ్లో చూస్తాం 60-day ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలు. నాకు డిసిప్లిన్ ఉంది, గట్టిగా చేస్తా, 2 మంత్స్ టైం ఇవ్వండి అని అడుక్కున్నా టైము. 2 మంత్స్ గట్టి కొడితే అసలు చేంజ్ అయ్యలేదు బాడీలో. అసలు ఇదేంది వీళ్ళు వీడియోలో ఇట్లా మారిపోతున్నారు, మన వల్ల అయితే లేక అంత కరెక్టే చేసిన కదా అని నేను మళ్ళీ టైం అడిగిన. నెమ్మదిగా ఇంకా టైం లేదు షూటింగ్కి వెళ్ళాలి, అయితే ముందు బాడీ కనిపించని సీన్లు చేద్దాము, ఈ బాడీ షాట్లు ఫైట్లు ఇవన్నీ లాస్ట్కి పెట్టండి, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వేర్ ఐఎమ్, అంటే షూట్ అట్లా ప్లాన్ చేసిండ్రు. నెమ్మదిగా కోవిడ్ రావడం, అక్కడ మనకు 6-7 మంత్స్ షూట్ లేకుండే, అలా కొట్టి 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 ఒక 1.5 ఇయర్లో నాకు కావాల్సిన బాడీ వచ్చింది. ఫైట్స్ నేర్చుకోవడం అయినా డ్యాన్స్ అయినా, ఐ జస్ట్ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఐ వాజ్ లైక్ ఇంత పెద్ద, అంటే ఇట్స్ మై బిగ్గెస్ట్ ప్లే గ్రౌండ్. పూరి గారు నాకు కంటెంట్ ఎట్లా ఇచ్చిందంటే ఆడుకోవచ్చు, ఫైట్లు సీన్లు డైలాగ్లు డాన్స్, ఈ జస్ట్ గేవ్ మీ సో మచ్ ఆప్షన్ దట్ ఐ వాజ్ లైక్ సాలిడ్గా చేయాలి, మ్యాక్సిమం పుష్ చేసి చేయాలి, ఇంత ప్లే గ్రౌండ్ ఇచ్చిండు ఆడుకోవడానికి అని.